హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోతున్నారు మార్నింగ్ నుంచి నైట్ దాకా బ్లాగ్ అండి. సో ఈ బ్లాగ్లో ఏంటంటే మొత్తం నేను పండగ కోసం షాపింగ్ చేశాను, ఏమేమి షాపింగ్ చేశాను ఏంటన్నది, అండ్ నా మార్నింగ్ నుంచి నా ఈవినింగ్ దాకా ఎలా జరిగింది అన్నది కూడా ఈరోజు చూద్దరు కానీ. అండ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ మా మమ్మీ నా కోసం మైసూర్ బజ్జీ వేస్తున్నారు. సో నాకైతే చాలా ఇష్టం, నాకు మైసూర్ బజ్జీ బయట కన్నా ఎక్కువ ఇంట్లో ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకోసం మా మమ్మీ నా కోసం అప్పటికప్పుడు ప్రిపేర్ చేశారు. సో ఇవి దాంతోపాటు చట్నీ కూడా ప్రిపేర్ చేశారు. ఐ థింక్ చట్నీ ఏమన్నది నాకు తెలీదు, పల్లీలతో చేసినట్టు ఉన్నారు. ఎందుకంటే నేను నిద్ర లేవక ముందే చేశారు. ఇక్కడికి వచ్చారంటే కంపల్సరీ నేను నిద్ర లేట్గా లెగుస్తానండి. సో అది టిఫిన్ చేస్తూ టీవీ చూస్తూ మమ్మీ నేను అయితే ఫస్ట్ ఆ రోజు హ్యాపీగా మా టిఫిన్ మా బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ నేను బ్లాగ్ తీయడం మర్చిపోయాను, బికాస్ కొంచెం ఎడిటింగ్ ఈ వర్క్తో మర్చిపోయాను. మళ్ళీ ఈవినింగ్ నేను స్టార్ట్ చేశాను. ఈవినింగ్ వచ్చేసి మేము షాపింగ్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో 5:30 ఆ టైంకి నేనైతే రెడీ అయిపోయాను. అండ్ నేను తీసుకున్న కుర్తీ అండ్ ప్లాజో, ఇది ప్లాజో సెట్ అండి, నేను తీసుకున్నది మీషోలో. అండ్ నా ఇయర్ రింగ్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో అవి వచ్చేసి నేను వైభవ్ జ్యువెలరీస్లో తీసుకున్నాను, గోల్డ్ జ్యువెలరీ. అండ్ ఫైనలీ మనమైతే రాజమండ్రికి వచ్చామండి. రాజమండ్రి చూశారు కదా ఎంత రష్గా ఉందంటే, నేను ఇప్పుడు దాకా ఇంత జనాన్ని ఎప్పుడు చూడలేదు అన్నంత అనిపించింది. ఏ షాప్ కూడా ఖాళీగా కనిపించలేదు. అది చిన్న పెద్ద చిన్న బండ్లు పెద్ద బండ్లు ఏది అలా అనిపించలేదు. ప్రతీది కూడా చాలా చాలా జనం ఎక్కువ ఉన్నారు. సో ఫస్ట్ అయితే నేను వెళ్ళిపోయాను. మీ అందరికీ రీసెంట్గా చూపించాను అశోక ఫ్యాన్సీ స్టోర్. సో దాంట్లోకి వెళ్ళిపోయాను, ఎందుకంటే ఒక లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ తీసుకుందామని చెప్పి. సో అది తీసుకుని వచ్చేసిన తర్వాత బయట మీకు చూపిస్తున్నాను. సో అశోక ఫ్యాన్సీ స్టోర్ ఎక్కడ ఉంటుందంటే మనకి బాబు ఫ్యాన్సీ పక్కనే ఉంటుందన్నమాట, కేవీఆర్ కాంప్లెక్స్ సంథింగ్ ఉంటుంది. సో దాని పక్కనే ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత మీ అందరికీ తెలిసిందే, నేను మ్యాక్సిమం నా క్లాతింగ్ అంతా కూడా ఎస్ఎస్ మాల్లో తీసుకుంటానని చెప్పేసి. సో మీ అందరికీ కూడా ఈరోజు నేను ఏం తీసుకున్నాను అన్నది ఇక్కడ చూద్దరు కానీ, అండ్ ఇక్కడ షాపింగ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి అన్నది చెప్తాను. అండ్ ఆఫర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 1+1 ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. ఇక్కడ మనకి కిడ్స్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ, నెక్స్ట్ వచ్చి సారీస్ కుర్తీస్ లెహెంగాస్ బోల్డ్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇంకా అందరికీ సంబంధించిన అన్ని జెండర్స్ సంబంధించిన క్లాతింగ్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ షాప్ కూడా ఎంత బిజీ ఉందంటే చాలా చాలా బిజీ ఉందన్నమాట. అసలు నాకైతే చూసుకోకుండా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను, అంత సేఫ్ వెయిట్ చేయాల్సి వచ్చింది. బికాజ్ జనం అంటే ఎవరు ఏం చేయలేరు కదా. సో ఇక్కడ వచ్చి మమ్మీ సారీస్ చూస్తున్నారు. అండ్ ఈ అంకుల్ అనమాట ఓనర్, మీ అందరికి చాలాసార్లు చెప్పాను. సో ఎస్ఎస్ మాల్ ఓనర్. అండ్ ఇప్పుడు మమ్మీ చూస్తున్నారు, ఇది ఐ థింక్ క్లాత్ ఏదో చెప్పారు ఫ్రెండ్స్. యాక్చువల్గా పర్ఫెక్ట్గా నాకు ఐడియా లేదు, లైక్ సేమ్ మనకి ఇక్కడ టైప్లో ఉంటుంది. సో ఎలాగో నా దగ్గర నా సెక్షన్లో కొంచెం బిజీగా ఉందని చెప్పేసి నేను ఫస్ట్ అయితే మమ్మీకి సారీ తీసేసుకోమన్నాను. అండ్ వీటి కలర్స్లో నాకు ది బెస్ట్ కలర్ ఒకటి బాగా నచ్చిందండి. సో మా మమ్మీ అయితే అది తీసుకోవడానికి కొంచెం ఆలోచించారు, ఏంటంటే నాకు సెట్ అవుతుందా లేదా అని, అంటే మమ్మీకి సెట్ అవుతుందా లేదా అని చాలాసేపు ఆలోచించారు. సో ఇదన్నమాట నాకు బాగా నచ్చింది కదా ఫ్రెండ్స్, ఇన్ని కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా పింక్ అండ్ గ్రీన్ నచ్చింది ఫస్ట్ చూడగానే, దాని తర్వాత నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకంటే బార్డర్ చాలా బాగుంది అండ్ కాంబినేషన్ చాలా బాగుంది, సూపర్ డూపర్గా నచ్చింది నాకైతే ఈ సారీ. అండ్ మమ్మీ ఇలాగా సారీ వేసుకొని చూస్తుంది, అన్నను వేసుకొని చూడు అప్పుడు తెలుస్తుంది నీకు సెట్ అయిందా లేదా అని చెప్పేసి. సో అది చూసుకుని అది ఫైనల్ చేస్తాము. అండ్ దాని తర్వాత వచ్చి లెనిన్ సారీస్ చూపిస్తున్నారు. ప్రజెంట్ మనకి లెనిన్ సారీస్లో ఫ్లోరల్ వర్క్ వచ్చి ఉంది కదా ఫ్రెండ్స్. సో అదనమాట ప్రజెంట్ ట్రెండింగ్. మమ్మీ ఇంకా అవి చూసారు, ఓన్లీ ఒకసారి తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మొన్న నేను ఉప్పాడ సారీస్ అన్నీ తీసుకున్నాను కదా. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ డ్రెస్ ఫుల్ లుక్ అన్నది నేను నా పండగల్లోనే రివీల్ చేస్తాను. సో బిల్ చేయడానికి తీసుకొచ్చేసాను అనమాట. ఈ ఒక్క డ్రెస్ మాత్రమే నేను ఈ షాప్లో తీసుకున్నాను. మమ్మీ వచ్చేసి ఆ సారీ అండ్ నేను వచ్చేసి ఈ డ్రెస్. అండ్ వాటి ప్రైజెస్ అన్నీ కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను కదా, అప్పుడు డీటెయిల్గా చెప్తాను. అండ్ దాని తర్వాత బయటకు వచ్చేసి ఫ్యాన్సీ షాపింగ్ చేద్దామని బయటకు వచ్చేసాము. ఇక్కడ వచ్చి నేను స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను. అండ్ మమ్మీ ఒక చిన్న క్లిప్ తీసుకున్నారు. సో రాజమండ్రి అంతా చాలా 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 బిజీ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి.
ఎక్కడ చూసినా కొత్త కొత్త షాప్స్, ఎక్కడ చూసినా ఆఫర్స్. నన్ను చాలామంది అడిగారు రాజమండ్రిలో ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి చెప్పండి అని చెప్పి. ఆల్మోస్ట్ ప్రతి షాప్లో కూడా చాలా ఆఫర్ అయితే రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్, అంటే మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి. సో మీరు తప్పకుండా ఏ షాప్కి వెళ్ళినా మీ ఇష్టం అది పర్వాలేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా ఆల్మోస్ట్ 50% అయితే ఆఫర్ ఉన్నాయండి ప్రతి దాంట్లో. అండ్ దాని తర్వాత నేను మ్యాక్సిమం ఇయర్ రింగ్స్ అనేది రోజ్ మిల్క్ సెంటర్ పక్కన ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా స్టాల్. సో ఈ స్టాల్ దగ్గర మోస్ట్లీ కొంటాను. అండ్ రీసెంట్లీ ఈ స్టాల్ అనేది ఓపెన్ అయింది అనమాట, ఇది ఇప్పుడు మీరు చూసే స్టాల్ వచ్చి. సో ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది. సో నేను ఇక్కడ తీసుకునేవి కూడా లాస్ట్లో మీకు చూపిస్తాను, మీకు చూపిస్తుంది అనమాట రోజ్ మిల్క్ పక్కనే ఉంటుంది అని కొంచెం డీటెయిల్గా చెప్దామని చెప్పేసి ఈ క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత వచ్చి ఆకలి వేస్తుంది, అప్పటికే చాలా టైం అయిపోయింది అని చెప్పి ఇలాగ మూరి మిక్చర్ తీసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంది, బీట్రూట్ అండ్ ఇవన్నీ కూడా వేసి బాగా చేశారనమాట. సో ఇది హ్యాపీగా తీసుకొని తింటూ మిగతా షాపింగ్ కూడా చేద్దామని. అండ్ దాని తర్వాత చూసారు కదా ఎంత జనం ఉన్నారంటే అసలు ఫుల్ క్రౌడ్ అండి, ఎక్కడ చూసినా ఫుల్ 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 క్రౌడ్ అనమాట. నేను కొంచెం ఈసారి అయితే లేట్ అయిపోయింది నా షాపింగ్ అన్నది. సో అది ఇప్పుడైతే నేను ఏమేమి కొన్నాను అన్నది డీటెయిల్గా వన్ బై వన్ విత్ ప్రైజెస్ చూపిస్తాను, డోంట్ మిస్ అండి. 1 గ్రామ్ గోల్డ్ కొన్నాను అండ్ చాలా చాలా కొన్నాను, అవన్నీ కూడా చూసేద్దరు కానీ ఎందుకంటే ప్రతిదీ కూడా షూటింగ్ చేయడానికి నాకు అవ్వలేదు అక్కడ. సో ఏం కొన్నాను అన్నది చూసేయండి ఇప్పుడు, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మీ అందరితో కూడా నేను రాజమండ్రిలో ఏమేమి షాపింగ్ చేశాను అన్నది చూపిస్తాను. అండ్ ఫస్ట్ థింగ్, నేను ఫస్ట్ షాప్కి వెళ్ళాను ఏంటన్నది కూడా మీకు చూపించాను కదా. ఫస్ట్ అయితే లిప్స్టిక్ కొనడానికి వెళ్ళానండి. సో నేను తీసుకున్న లిప్స్టిక్ వచ్చేసి లాక్మీ ఫర్ ఎవర్ మ్యాట్ అండ్ షేడ్ నెంబర్ వచ్చేది మనకి 01 అనమాట, రెడ్ కార్పెట్ అని ఉంటుంది, రెడ్ షేడ్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను అప్లై చేసింది కూడా అదే. సో ఇది మ్యాట్ ఫినిష్, సో లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అన్నారు, పర్వాలేదు. నేను బిఫోర్ ఒకటి తీసుకున్నాను కిస్ ప్రూఫ్ అని, నాకు దీనికన్నా అది బాగా నచ్చిందండి. సో ఇది కూడా పర్వాలేదు, బాగానే ఉంది, ఒక మినిమం బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఈ ఒక్కరోజే కదా యూజ్ చేశాను, పర్ఫెక్ట్గా చెప్పలేను ఏంటన్నది. సో ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను. అండ్ దాని తర్వాత నేను డైరెక్ట్ ఇంకా లిప్స్టిక్ తీసుకున్న తర్వాత మా మమ్మీ కొన్ని నా బ్లౌజ్ సంబంధించినవన్నీ కూడా తీసుకుంది, అంటే కొన్ని స్టోన్స్ అండ్ కొన్ని లేసెస్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా అవేం పెద్దగా చూపించట్లేదు. అండ్ దాని తర్వాత నేను జ్యువెలరీ తీసుకుందామని అనుకున్నాను, కానీ డ్రెస్సెస్ తీసుకొచ్చి తర్వాత డ్రెస్సెస్ బట్టి మనం అన్నీ కూడా మ్యాచింగ్స్ తీసుకొచ్చని చెప్పి ఆగి ఉన్నాను. అండ్ ఫస్ట్ థింగ్, నేను ఈసారి ఎస్ఎస్ మాల్లో ఒక డ్రెస్ తీసుకున్నానండి. మీరు ఆల్రెడీ వీడియోలో మీరు చూసినట్టయితే పెద్ద బ్లాక్ కలర్ ఫ్రాక్ వస్తుంది, అది యాక్చువల్లీ ఇప్పుడు చూపించట్లేదు నేను. మీరు అందరూ మేబీ వెయిట్ చేసి ఉంటారు నేను చూపిస్తానని, బట్ ఇప్పుడైతే నేను ఏం చూపించట్లేదు. బికాజ్ ఏంటంటే నేను అది స్టిచ్చింగ్ ఇచ్చాను అనమాట. సో అది మ్యాక్సిమం ఒకవేళ ఈ పండగలోపు వస్తే ఏదైనా బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను, లేదు అంటే డైరెక్ట్ ఎలాగో వేసుకుంటాను కాబట్టి పండగకి అప్పుడు మీరు డైరెక్ట్ ఆ లుక్ ఎలా ఉంది అనేది అప్పుడు చూద్దరు కానీ. సో వీడియోలో కూడా నేను పర్ఫెక్ట్గా ఇలా ఉంటుంది అని చూపించలేదు. నాకైతే చాలా చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ దాని ప్రైస్ వచ్చేసి నాకు నార్మల్గా అది వచ్చేసి 5000 రూపీస్ ఫ్రెండ్స్, 1+1 ఆఫర్లో నాకు నియర్లీ 2500, అంటే నాకు నియర్లీ 2400 రూపీస్ దాకా వచ్చిందనమాట. సో మంచి డీల్లో బెస్ట్ ఫ్రాక్ వచ్చిందండి, ఇప్పుడు దాకా నాకు అలాంటిది అసలు లేదు. ఎంత బాగా నచ్చింది అంటే సూపర్ 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 అనమాట. సో మీకు ఇప్పుడు చెప్పడం కన్నా డైరెక్ట్గా చూపిస్తే మీకు తెలుస్తుంది. అండ్ దానికి వచ్చి నేను ఇంకా మంచిగా అవడానికి మంచిగా ఒక ఏమంటారు ఇంకా బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేపిస్తున్నాను అనమాట ఆ ఫ్రాక్ని. సో అదేంటి అనేది చూపిస్తానండి. నెక్స్ట్ ఇంకా నేను ఒక ప్లాజో సెట్ అండ్ దాంతోపాటు ఒక కుర్తీ కూడా తీసుకున్నాను. సో ఓన్లీ నేను ఒకటి తీసుకుందామని వెళ్ళాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ నేను రీసెంట్గా మీ అందరికీ చెప్పాను ఉప్పాడ శారీస్, పోచంపల్లి శారీస్ ఇవన్నీ కూడా తీసుకుని ఉండడం వల్ల. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలాగో మనకి పండగ అంటే కంపల్సరీ ట్రెడిషనల్ సంబంధించిన అన్నీ వేస్తాం కదా అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇంకొక 2 డ్రెస్సెస్ హస్బెండ్ తీసుకోమని తీసుకో అని చెప్పేసి అన్నారు. ఇంకా దానికోసం నేను మళ్ళీ వెంటనే అంటే సగం దూరం ఆల్రెడీ నేను ఎస్ఎస్ మళ్ళీ అన్నీ దాటేసిన ధర చెప్పడం వల్ల మళ్ళీ నేను శుభంకి వెళ్ళాను. బికాజ్ ఏంటంటే శుభంలో ఎలాగో ఆఫర్స్ ఉన్నాయి కదా ఒకసారి చూడొచ్చు అని చెప్పి మళ్ళీ వెళ్ళాను. సో చూద్దాం ఇప్పుడు నేను అక్కడ ఏం తీసుకున్నాను అనేది చూపించేస్తాను. అండ్ ఫస్ట్ అయితే నేను తీసుకున్నది ఇక్కడ కూడా ఇంకా ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు మొన్న నేను ఏదైతే చెప్పానో, మీరు డీటెయిల్గా శుభం గురించి కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను శుభం గ్రాండ్ సంబంధించి, సో అది చూడండి. సో నేను తీసుకున్న ఫస్ట్ టాప్ అయితే ఇది. సో చాలా 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 బాగుంది, సింపుల్గా ఉంటుందండి టాప్ అంతా కూడా, ఇలాగా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి దాని మీద ఇదంతా కూడా
స్టోన్ వచ్చిందనమాట ఇలాగ ఈ రకంగా. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్నే క్యాండ్ 3x4 హ్యాండ్స్ యాజ్ యూజువల్ మీ అందరికీ మ్యాక్సిమం తెలుసు నా డ్రెస్సెస్ ఎలా ఉండింది అన్నది. అండ్ ఫుల్ లుక్గా ఇది. సో సూపర్ సూపర్ సింపుల్ అండ్ క్లాసీ కుర్తి అండి, నాకు సూపర్ డూపర్గా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి అక్కడ కూడా 1+1 ఆఫర్ రన్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి నాకు 1400 రూపీస్ అయితే 700 రూపీస్కి వచ్చింది, అంటే నియర్లీ ఒక 50% ఆఫ్ అనమాట. సో ఎలా ఉంది, నాకైతే భలే నచ్చింది, కలర్ కూడా నాకు బాగా మ్యాచ్ అవుద్ది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ప్లాజో సెట్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను స్కై బ్లూ తీసుకున్నాను, ఎందుకంటే నాకు స్కై బ్లూ చాలా తక్కువ అండి, చాలా తక్కువ. సో ఇది తీసుకున్నాను, అక్కడ చూడగానే నాకు బాగా నచ్చింది, నాకు ఇప్పుడు అనిపిస్తుంది సెట్ అవుద్దా లేదా అని అనిపిస్తుంది, చూద్దాం. మనం దాన్ని బట్టి రెడీ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది కదా మనం మామూలుగా వేసుకునే దానికన్నా. సో నేను తీసుకున్నది వచ్చేసి ఇది, ఇది మీకు ఇంకా వేరే కలర్లో కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి ఇదంతా కూడా వైట్ కలర్ పూసలతో వర్క్ చేస్తుందండి, ఇదంతా పెరల్ వర్క్. సో దగ్గర నేను చూపిస్తాను ఒక నిమిషం. సో చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. సో ఇది టాప్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ ఉంటుంది, ఇదంతా ఓన్లీ ఈ పైన మనకి ఏదైతే అప్ ఉంటుందో దాని మీద మాత్రమే ఈ వర్క్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ 3x4 హ్యాండ్స్. అండ్ దీని ప్రైస్ చెప్పే ముందు దీని కింద ప్లాజో కూడా ఎలా వచ్చిందనో చూపిస్తాను. అండ్ దీన్ని మనకి దుప్పటా కూడా వచ్చిందండి, సేమ్ వైట్ కలర్ వచ్చింది. అండ్ దాంతోపాటు నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా వేసున్నాను కాబట్టి రివర్స్ ఉన్నాయి, తీయలేదు నేను. అండ్ ఈ ప్లాజో వచ్చేసి డిఫరెంట్ అనిపించింది, యాక్చువల్గా నేను ప్లాజో అంటే బాగా లూజ్ ఉంటుందని అనుకున్నాను, లైక్ ట్రౌజర్లా అనిపించింది నాకైతే చూడడానికి. సో ఇలాగ పట్టు క్లాత్లో ఉంది, బాగుంది. ఇటు సైడ్ వచ్చి మనకి జిప్ ఇచ్చారు, అండ్ దాంతోపాటు ఇగోండి. సో ఈ విధంగా బటన్ టైప్ కూడా ఉందన్నమాట జిప్. అండ్ నెక్స్ట్ వచ్చి కింద మనకి కింద బాగుంది ఫ్రెండ్స్. సో కింద ఎలా అంటే ఈ విధంగా పెరల్స్ వచ్చాయన్నమాట. సో ఇది మేబీ ఇది చూడడానికి సూపర్ డూపర్గా అనిపించదేమో కానీ వేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు, అంటే దాని తగ్గట్టు మనం స్టైల్ చేస్తే, అంటే జ్యువెలరీ కానీ అవన్నీ కూడా మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను, చూద్దాం. అండ్ మేబీ ఇది పండుగకి వేసుకుంటానో లేదో చెప్పలేను, ఎందుకంటే చాలా ఉన్నాయనేసి ఆల్రెడీ చెప్పాను కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 2819 రూపీస్, సో నాకు వచ్చింది 1879 రూపీస్కి. సో ఇది సెట్ కాబట్టి కొంచెం కాస్ట్ అన్నది పడుతుంది. సో ఇది నెక్స్ట్. ఇప్పుడు వచ్చి కొన్ని ఒక ఫ్యూ చాలా చాలా తక్కువ జ్యువెలరీ తీసుకున్నాను, బికాస్ ఎప్పుడు తీసుకుంటూనే ఉన్నాను కదా, స్పెషల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అన్నిటికీ సెట్ అయిట్టు ఉన్నాయి కదా అని అనిపించింది. సో అందుకోసం పెద్ద తీసుకోలేదు. సో నేను తీసుకున్న వాటిలో ఏంటనేది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు చూస్తున్నారు కాబట్టి చూసే ముందు నా లిప్స్టిక్ షేడ్ నాకు సెట్ అయిందా లేదా చెప్పండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూపించేస్తాను. సో సారీ ఫ్రెండ్స్, బికాజ్ మీకు మేబీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అటు ఇటు ఇవన్నీ కూడా, సో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే కవర్స్ అవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను కదా. సో ఫ్రెండ్స్, నేను ఓన్లీ ఇది ఒక్క ఇయర్ రింగ్ సెట్ మాత్రం తీసుకున్నాను, బ్యూటిఫుల్ ఇయర్ రింగ్. నాకు అసలు ఈ మోడల్ లేదు, అండ్ ప్రెజెంట్ అక్కడ ఉన్నాయి మోడల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నాయన్నమాట, సో దూరం. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉన్నాయి, అందుకోసం నేను ఇది తీసుకున్నాను. చాలా చాలా బాగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చి 80 రూపీస్ ఫ్రెండ్స్, నాకు వచ్చింది 70 రూపీస్కి. చెప్పాను కదా ఆల్రెడీ మీ అందరికీ అడ్రస్, సో వీడియోలో కూడా ఒకసారి మీ అందరికీ చెప్తాను. అండ్ ఇది మనకి రోజ్ మిల్క్ సెంటర్ ఉంటుంది కదా, దాని పక్కనే కొత్తగా ఓపెన్ చేశారు, బాగున్నాయి. కాస్ట్ పరంగా అయితే మాకైతే ఒక 20-30 రూపీస్ మించి అయితే ఏది కూడా తగ్గించట్లేదు అండి. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక చైన్ తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్ వీడియో అంతటిని కూడా చూడండి, బికాజ్ ఏంటంటే నేను ఇక్కడ మీకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చూపిస్తున్నాను, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ప్రెజెంట్ ఓన్లీ ఏంటి క్లాతింగ్ అండ్ జ్యువెలరీ చూపించాను, ఇంకా బోల్డ్ ఉన్నాయి చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ జ్యువెలరీ బ్యూటిఫుల్ చైన్. సో సచ్ ఎ బ్యూటిఫుల్ చైన్, దీని మీద ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ నేను ఇది తీసుకోవడానికి కారణం వచ్చేసి నేను బ్లాక్ కలర్ డ్రెస్ తీసుకున్నాను కదా, దాని మీద చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను, ఎందుకంటే దాని మీద ఏది వేసినా కనిపించదు, ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. సో చూడండి ఇదన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చి నాకు ఎంత చెప్పారంటే నియర్లీ 150 రూపీస్ చెప్పారు, అండ్ నాకు 120 రూపీస్కి ఇచ్చాను, చెప్పారు కదా, చెప్పాను కదా పెద్ద తగ్గించరని. అండ్ ఈ చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇంకా నాకు ఇలాంటివి లేవు అండ్ క్వాలిటీ కూడా నచ్చి తీసుకున్నాను అన్నమాట. సో ఇదన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను అండ్ ఈ కలర్స్ వచ్చి స్కై బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చి ఇది బ్లాక్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను డ్రెస్ తీసుకున్నాను అని చెప్పాను కదా మీకు బ్లూ కలర్, దాని మీదకి భలే మ్యాచ్ అవుతుంది కదా. సో అనుకోకుండా తీసుకున్నాను, అంటే డ్రెస్ తీసుకోకముందే తీసుకున్నాను అనమాట ఈ కలర్ అనేది. సో ఈ టూ నెయిల్ పాలిష్ తీసుకున్నాను బికాస్ ఆల్మోస్ట్ పింక్ రెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మీ అందరికీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి చాలామంది నాకు అడిగారు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఏదన్నా మంచిది రాజమండ్రిలో చెప్పండి అని. యాక్చువల్గా నేనైతే ఇప్పుడు దాకా నాకు బాగా తెలిసింది బాబు ఫ్యాన్సీ అని ఒక్కటే. సో చాలామంది అయితే ఆ స్టోర్లో కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయనేసి అంటున్నారు. సో అఫ్ కోర్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని పర్వాలేదు బాగానే తగ్గి, కొన్ని తక్కువ కూడా ఉంటాయి. బట్ మాకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి మేము అక్కడ తీసుకుంటున్నాము. ఈసారి తప్పకుండా నేను మొత్తం రీసెర్చ్ చేసి ఏదైతే బెస్ట్ అండ్ బడ్జెట్లో వస్తుంది హోల్సేల్ షాప్ అనేది నేను తప్పకుండా రివ్యూ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి బ్యూటిఫుల్ నల్ల పూసలు అండ్ దాంతోపాటు దీన్ని మీకు బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను ఇది. సో నల్ల పూసలు అండ్ హారం లుక్ వైజ్గా మా మమ్మీ తీసుకున్నారు, ఎందుకంటే ఆల్రెడీ మమ్మీకి నల్ల పూసలు ఉన్నాయి బట్ దస్ దీంట్లో మిక్స్ అవ్వాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో చాలా చాలా బాగుంది. సో బ్యాక్ కెమెరా కూడా అవసరం లేదనే అనుకుంటున్నాను. సో లాకెట్ అయితే ఇది అండ్ దీని ప్రైస్ వచ్చి 3,200 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ ఐ థింక్ ఇది తగ్గారు, ఎంత ఏంటి అన్నది నాకు ఐడియా లేదు, మమ్మీకి కనుక్కుంటాను. సో కనుక్కొని నేను స్క్రీన్ మీద రాయడం జరుగుతుంది, లేదంటే ఎట్లీస్ట్ కామెంట్ సెక్షన్లన్నా మెన్షన్ చేస్తాను. సో ఇది తీసుకున్నాను మమ్మీ 1 గ్రామ్ గోల్డ్లో. బాగుంది కదా, క్వాలిటీ అయితే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇంట్లో కర్టెన్స్ మార్చాలి మార్చాలని, అండ్ ఫైనలీ తీసుకున్నాం. సో అవి ఏంటన్నది కూడా చూపిస్తాను. సో ఇవన్నమాట కర్టెన్స్. యాక్చువల్లీ ఇప్పుడైతే ప్రెజెంట్ నేను ఓన్లీ ట్రై చేస్తాను ఒకటి ఓపెన్ చేయడానికి, ఎందుకంటే అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాయి. మేబీ పండగ వస్తుంది కాబట్టి రేపు ఎప్పుడో మేమన్నీ కూడా ఇంట్లో వేస్తాం, అప్పుడు చూపిస్తామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వీడియో అనేది లెంత్ అయిపోయింది. సో నా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి బేస్ క్రీమ్ అండ్ బ్లూ కలర్లో తీసుకున్నారు, చాలా బాగుంది. అండ్ దాంతోపాటు వీటి ప్రైజెస్ వచ్చేసి చిన్నవి అయితే 200, పెద్ద అయితే 280 రూపీస్ అనేసి అన్నారు. సో అదనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది పర్పుల్ లైక్ వైలెట్ అండ్ వైట్ అనమాట, ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓపెన్ చేసినట్టే మమ్మీ తిడుతుంది, ఎందుకంటే కట్టడం నాకు రాదు కాబట్టి. సో నా ఎలాగో వేసేటప్పుడు కంపల్సరీ మీతో షేర్ చేసుకోకుండా ఉండను కాబట్టి అప్పుడు చూపిస్తాను మీ అందరికీ కూడా. సో ఫ్రెండ్స్, ఇది నా షాపింగ్ హాల్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా అయితే నేను అనుకున్న ప్రకారం నేను కొన్నది చూపించకూడదు, చూపించకుండా డైరెక్ట్ ఇంకా పండగకు వేసుకుంటాను కదా అప్పుడు చూపించాను అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అనిపించింది ఎందుకు మళ్ళీ అప్పుడు దాకా ఎలాగో చూపించడం మీకు అలవాటు కదా. అండ్ వీడియో కూడా చిన్నదైపోతుంది, మీ అందరికి కూడా చూపించినట్టు కూడా ఉంటుందని ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ నేను తీసుకున్న వాటిలో మీకు ఏది బాగా నచ్చింది అండ్ అన్నది మాత్రం మర్చిపోకుండా చెప్పండి. అండ్ దాంతోపాటు చాలామంది షాపింగ్ అయిపోయి ఉంటుంది కదా, సో మీరందరూ కూడా షాపింగ్ చేశారా లేదు కూడా చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ బై బై, మళ్ళీ మనం నెక్స్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ వ్లాగ్స్లో మీట్ అవ్వచ్చు. బై బై.